హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక సోమవారం కదండి, నేను మార్నింగ్ పూజ చేసుకున్నాను. అయితే మా గుడి ఏ విధంగా ఉంటుంది, పూజా రూమ్ అన్నది మీకు షేర్ చేద్దాం. ఒక టూర్ వాళ్ళే పూజా రూమ్ టూర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి నేను చూపించేది సాన అండి. సాన మీద తమలపాకులు పెట్టుకొని గౌరీ దేవిని చేసి పెట్టుకున్నాను. ఆమెను పెట్టుకొని తర్వాత అక్షింతలతో పూజ చేసుకున్నాను. పువ్వులు పెట్టాను గౌరీమాతకి. ఆమెకి ఒక నైవేద్యం కింద, నేను ప్రసాదం కింద ఒక యాపిల్ కాయను పెట్టాను. ఇవ్వండి, నేను సానకి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మా పూజా రూమ్ ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా మాది ఇల్లు వచ్చేసి చిన్నగా ఉంటుంది. లివింగ్ రూమ్లోనే అంటే మేము కూర్చునే గది ఉంటుంది కదా, టీవీ అలాంటివి ఉండే గదిలోనే మాకు ఈశాన్య మూల పూజా రూమ్ ఉందన్నమాట. చిన్నగా ఉంటుంది, అందుకోసమే నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి వినాయకుని చిన్న పటం ఒకటి ఉంటుంది. ఇటువైపు వచ్చేసి సాయిబాబా పటం ఒకటి ఉంటుంది. పైభాగంలో శివపార్వతులు ఇద్దరూ కూడా శివలింగాన్ని ఆశీర్వదిస్తున్నట్టు ఒక పటం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పక్కనే శివపార్వతులు దగ్గరగా మళ్ళీ ఒక పటం ఉంటుంది అన్నమాట, దశలక్ష్మి పటం. అది పూజా రూమ్లో ఉంటే మంచిదని మాకు గుడికాడ అయ్యగారు చెప్పారనమాట. అందుకోసమని అష్టలక్ష్మి పటం కూడా మా పూజా రూమ్లో అరేంజ్ చేసుకున్నాం. పక్కనే వచ్చేసి రాముల వారి పటం, లక్ష్మణుడు అండ్ సీతమ్మ వారు ఆంజనేయ స్వామిని దీవిస్తున్నట్టు ఒక పటం ఉంటుంది. తర్వాత వచ్చేసి వినాయకుడిది పెద్ద విగ్రహం టైప్ అన్నమాట లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా అందరు దేవుళ్ళు కలిసి ఒక పెద్ద పటంలాగా ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ఇక్కడ మా ఆయిల్ అండ్ పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కింద పక్కనే పెట్టుకుంటాము. సత్యనారాయణ స్వామి వారి పటం అండ్ హాతకపురం బిళ్ళలు అగరబత్తిలు ఈ విధంగా సత్యనారాయణ స్వామి పటం వెనుకమాల పెట్టుకుంటాం మేము. ఈ విధంగా ఒత్తులు అండ్ నూనె గంట ఈ విధంగా ఉంటాయండి. అండ్ మేము ఇలా గిన్నె పెట్టేసి పైన కుందుల్లో వెలిగించుకుంటాం ఒత్తులు. నేను 5 ఒత్తులు వేసి వెలిగిస్తాను 2 దీపాలకిన్నమాట. తర్వాత మేము పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పక్కన ఒక చోట డబ్బాల్లో పెట్టుకుంటాము. మా పూజా రూమ్ అన్నది ఈ విధంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, చిన్నగా ఉన్నా కానీ మంచిగా అరేంజ్ చేసుకుంటాను. అండ్ పూజా రూమ్ పైభాగంలో సత్యనారాయణ స్వామి పటము, లక్ష్మి అష్టలక్ష్మి యంత్రం అన్నా కదా, అది కూడా. ఈ వీడియో తీసే టైంలో కరెంట్ లేదండి ఇంట్లో, నేను సెల్ లైట్ ఓన్లీ వేసుకొని తీసాను. అందుకోసమని కొంచెం అంత వీడియో ఫుల్ క్లారిటీ లేకుండా కొంచెం బ్లాక్ బ్లాగా ఉంది మీకు. ఈసారి మాత్రం డెఫినెట్గా వీడియో షూట్ చేసేటప్పుడు నేను ఆ ప్రాబ్లాన్ని చెక్ చేసుకుంటాను. ఓకేనా? మరి మా పూజా రూమ్ ఇదేనండి, స్మాల్ పూజా రూమ్, చాలా బాగుంది కదా, నీట్గా అరేంజ్ చేసుకున్నానండి. ఉన్నదాలో ఉన్నమారా, పెద్దది కాదు, ఉన్న దాంట్లోనే ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Bye.